అది అర్ధరాత్రి సమయం. ఆరుద్రపురం అనే ఊరిలో బుల్లెట్ మీద ఒక దయ్యం తిరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కదాన్నే ఎంతసేపు తిరగను? తోడుకెవరైనా ఉంటే బాగుండు. ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం, కానీ ఎవరూ లేరు. కనీసం నన్ను చంపిన వాళ్ళు కనిపించినా బాగుండు. భయపెడుతూ సరదాగా కాసేపు ఆడుకునేదాన్ని. వాళ్ళు కూడా కనబడట్లేదు. అయినా ఇంత రాత్రిపూట ఎవరుంటారు బయట? ఎందుకుంటారు? నా పిచ్చి కాకపోతే అనుకుంటూ ఆ దెయ్యం బుల్లెట్ మీద తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఊరు పక్కన ఉన్న అడవిలోకి సూరజ్ అనే వ్యక్తి ఒక్కడే తన భుజానికి ఒక మూట వేసుకుని వస్తాడు. అతనికి కుక్కల అరుపులు వినబడుతూ ఉంటాయి, కానీ వాటిని లెక్క చేయడు. ఏమాత్రం భయపడకుండా ఒక్కడే అలా అడవిలో నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు సూరజ్. తెల్లవారకముందే ఇంటికి వెళ్ళాలి. మనం దొంగతనం చేస్తున్న విషయం ఎవరికీ తెలీదు, ఎప్పటికీ తెలీదు. అసలు ఆ అనుమానమే రాకూడదు అని ఆ అడవిలో కొద్ది దూరం ముందుకు వెళ్తాడు సూరజ్. ఒక చెట్టు దగ్గర ఆగుతాడు. అటూ ఇటూ చూస్తాడు. తనని ఎవరో గమనిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుంది సూరజ్కి. కాని అక్కడ ఎవ్వరూ కనపడరు. దాంతో ఆ చెట్టు దగ్గర దాచిపెట్టిన పారను తీసుకుని ఆ చెట్టుని తవ్వడం మొదలు పెడతాడు. కొంచెం లోతు తవ్విన తర్వాత ఇనుప పెట్ట కనబడుతోంది సూరజ్కి. తను తెచ్చుకున్న మూటలోని సామాన్లను ఆ పెట్టెలో పెట్టి ఆ పెట్టెను మళ్ళీ మట్టిలో కప్పేస్తాడు. తిరిగి ఆ పారను చెట్టు చాటుకు దాచిపెట్టి అక్కడ్నుంచి బయలుదేరతాడు. రేపు ఆ మల్లిగాడికి తెలియకుండా అమ్ముకు రావాలి అనుకుంటూ ఊర్లోకి వస్తాడు సూరజ్. ఆ దెయ్యానికి సూరజ్ కనిపిస్తాడు. వెంటనే దెయ్యం కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఎక్కడా లేని ఆవేశం, కోపం వస్తాయి ఆ దెయ్యానికి. వెళ్ళి వాడి పీక పిసిగి చంపాలన్న కసితో ఉంటుంది ఆ దెయ్యం. కానీ అంత ఈజీగా వాడు చావకూడదని ఆగిపోయి సూరజ్ని గమనిస్తూ ఉంటుంది ఆ బుల్లెట్ దెయ్యం. వీడేంటి ఇంత అర్ధరాత్రి పూట ఒక్కడే ఒంటరిగా వస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడి నుండి? బుల్లెట్ మీద కూర్చున్న ఆ దెయ్యం ఒక్కసారిగా బుల్లెట్ను రేస్ చేస్తోంది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తాడు సూరజ్. అక్కడేమో సూరజ్కి ఎవరూ కనపడరు, ఎలాంటి శబ్దాలు వినపడవు. గబగబా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు సూరజ్. ఎవరో చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపోవాలి, ఎరన చూస్తే బాగోదు అని సూరజ్ అనుకుంటూ గబగబా ముందుకు వెళ్తూ ఉంటాడు. సూరజ్కి బుల్లెట్ సౌండ్ వినపడుతోంది. ఒక్క క్షణం ఆగి చూస్తాడు. కానీ సూరజ్కి ఎక్కడా బుల్లెట్ కనపడదు. కానీ దాని సౌండ్ మాత్రం వినబడుతూనే ఉంటుంది సూరజ్కి. ఎంత రాత్రిపూట బుల్లెట్ మీద తిరిగేవాడెవడబ్బా అనుకుంటూ వెళ్తున్న సూరజ్కి ఎదురుగా వస్తున్న టైర్ కనబడుతోంది. దాన్ని అయోమయంగా చూస్తూ ఉంటాడు సూరజ్. ఆ టైర్ సరాసరిగా వచ్చి సూరజ్ని గుద్దుకుంటుంది. సూరజ్ అదిరిపడి కింద పడతాడు. అతనికి బుల్లెట్ సౌండ్ వినబడుతోంది. అప్పటి వరకు కనిపించిన టైర్ సడన్గా మాయమవుతోంది. ఎవరు, ఎవరది అని అడుగుతున్న సూరజ్కి దెయ్యం ఇలా సమాధానం చెప్తుంది. నీ శ్రేయోభిలాషిని, భయపడకు. నాకెందుకు భయం అని సూరజ్ చూస్తుండగానే గాల్లోకి లేచిన పెట్రోల్ బాటిల్ సూరజ్ మీద పెట్రోల్ పోస్తుంది. అంతా అక్కడ అయోమయంగా అనిపిస్తుంది సూరజ్కి. ఏం జరుగుతుందో అర్థం కాదు. అగ్గిపుల్ల కనబడుతోంది సూరజ్కి. అది సూరజ్ని అంటించటానికి తన మీదకే వస్తూ ఉంటుంది. దాంతో సూరజ్ అక్కడ్నుంచి భయంతో పరిగెడుతూ ఉంటాడు. సూరజ్ వెనకాలే అగ్గిపుల్ల కూడా వెళ్తూ ఉంటుంది. బుల్లెట్ మీద కూర్చొని వెళ్తున్న దెయ్యం నవ్వుతూ ఉంటుంది. బుల్లెట్ దెయ్యాన్ని చూసి భయంతో వణికిపోతూ ఉంటాడు సూరజ్. వద్దు, నన్ను చంపొద్దు. నీతో పాటు ఇంకొకడుంటాడు కదా, వాడెక్కడా? వాడు అడవిలో ఉంటాడు. వాడిని అడవిలోనే చంపేస్తాను, నువ్వు ఇక్కడే చచ్చిపో. వద్దు వద్దు, నన్ను చంపొద్దు.
నీకు నేను ఎలాంటి ద్రోహం చేయలేదు. మరి నువ్వు నన్ను ఎందుకు చంపుతున్నావో తెలుసుకోవచ్చా? ఆ మాట ఈ ముఖం చూసి చెప్పరా అని దెయ్యం అన్న వెంటనే ప్రసన్నలాగా మారిపోతోంది ఆ దెయ్యం. ప్రసన్నను చూసి షాక్ అవుతాడు సూరజ్. ప్రసన్న మళ్ళీ దెయ్యంలా మారిపోతుంది. ఇప్పుడు గుర్తుకొచ్చానారా? మేం నీకు చేయకూడని ద్రోహమే చేశాం, అందుకు నన్ను చంపాల్సిందే. అందుకే ఈ మంటల్లో కాలి బోడిదైపో. ఇద్దరం కలిసే చేశాం కాబట్టి ఇద్దరిని ఒకేసారి ఒకే చోటు చంపే. నీ చివరి కోరికను నేనెందుకు కాదంటాను చెప్పు. అలాగే ఇద్దరిని అడవిలోనే చంపేస్తాను, అక్కడే బొంద పెడతాను రా అని ఆ దెయ్యం సూరజ్ చేతుల్ని తాడుతో కట్టేస్తోంది. ఆ తాడుని బుల్లెట్కు వెనక కడుతోంది. దెయ్యం బుల్లెట్ మీద అడవికి బయలుదేరుతోంది. సూరజ్ ఆ బుల్లెట్ వెనకాలే పరిగెడుతూ వస్తూ ఉంటాడు. ఇక బుల్లెట్ మీద అడవికొస్తోంది ఆ దెయ్యం. బుల్లెట్ వెనకాల పరిగెత్తుకొచ్చిన సూరజ్ ఆయాసపడుతూ ఉంటాడు. దెయ్యం బుల్లెట్ దిగి చుట్టుపక్కలంతా చూస్తుంది. ఎక్కడా మల్లిగాడు కనపడ్డు. దాంతో దెయ్యానికి విపరీతమైన కోపం వస్తోంది. లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది సూరజ్ చెంప మీద. ఆ దెబ్బకి అదిరిపడతాడు సూరజ్. నొప్పొస్తూ ఉంటుంది సూరజ్కి. ఎక్కడ్రా వాడు, ఈ అడవిలో లోడు కదా. నిజంగానే వాడు ఈ అడవిలోనే ఉంటాడా? లేకపోతే నాకు మాయమాటలు చెప్పి ఆ మల్లిగాడిని కాపాడుతున్నావా? వాడిని కాపాడితే నాకేమొస్తుంది చెప్పు. వాడు ఖచ్చితంగా ఈ అడవిలోనే ఉంటాడు. మేమిద్దరం దొంగలం, ఒకరికి తెలియకుండా ఒకరం ఈ అడవిలో మేము ఏర్పాటు చేసుకున్న స్థలంలో దాచుకుంటాం. వీలుని బట్టి ఒక్కొక్కటి అమ్ముకుంటాం. ఓహో, దొంగలా మీరు? మరి ఆ రోజు నా నుండి నగలు డబ్బు అన్ని లాగేస్తున్నారు కదరా, మరి నన్నెందుకు చంపారు? ఈరోజు నా చేతుల్లో మీరెందుకు చస్తున్నారు? దెయ్యం అడిగిన ప్రశ్నకి సూరజ్ ఏమీ మాట్లాడ్డు. దెయ్యం బుల్లెట్ మీద అడవంతా తిరుగుతూ ఉంటుంది. ఆ మల్లిగాడి కోసం వెతుకుతూ ఉంటుంది. పాపం సూరజ్ ఆ బుల్లెట్ వెనకాలే పరిగెత్తలేక కింద పడిపోతాడు. అది చూసిన దెయ్యం నవ్వుతూ మరింత వేగంగా ఆ బుల్లెట్ని నడుపుతోంది. మట్టిలో అంతా కొట్టుకుపోతాడు సూరజ్. అలా మల్లిగాడి కోసం వెతుకుతున్న దెయ్యానికి అడవిలో ఉన్న బావి దగ్గర కనిపిస్తాడు మల్లిగాడు. టార్చ్ లైట్ వెలుగులో తాడుని బావిలోకి దించుతూ ఉంటాడు మల్లిగాడు. ఉన్నట్టుండి మల్లిగాడికి బుల్లెట్ సౌండ్ వినబడుతోంది. ఒక్కసారిగా అదిరిపడతాడు. చుట్టూ చూస్తాడు, ఎవరూ కనపడరు. ఊపిరి పీల్చుకొని తాడుతో నెమ్మదిగా ఆ బావిలోకి మూటలను దించుతూ ఉంటాడు. మళ్ళీ మల్లిగాడికి బుల్లెట్ సౌండ్ వినబడుతోంది. టార్చ్ లైట్ పెట్టి చూస్తాడు. ఎదురుగా బుల్లెట్ మీద కూర్చున్న దెయ్యం కనిపిస్తోంది మల్లిగాడికి. బెంబేలెత్తిపోతాడు. ఆ మూటలను అక్కడే వదిలిపెట్టి దెయ్యం బాబోయ్ అంటూ అక్కడ్నుంచి పరుగులు పెడతాడు. బుల్లెట్ మీద దెయ్యం అతని వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక ఆ బుల్లెట్ వెనకాలే సూరజ్ పరిగెడుతూ ఉంటాడు. ఒరే మల్లిగా, నువ్వెంత దూరం పరిగెత్తినా ఈరోజు మన చావు తప్పదు. అలా కొద్ది దూరం పరిగెత్తిన మల్లిగాడు ఆయాసపడుతూ ఒక చోట ఆగిపోతాడు. అక్కడికి బుల్లెట్ మీద వస్తోంది ఆ దెయ్యం. దెయ్యం సూరజ్ కట్లు విప్పుతోంది. ఎలా చంపాలరా మిమ్మల్ని? మేం చేసింది తప్పే. మమ్మల్ని చంపితే నువ్వు ప్రసన్నలాగా ఇప్పుడేమన్నా మారుతావా చెప్పు. అయితే చంపొద్దంటావా? అరే ప్రసన్న ఏంట్రా? అవునరా, ఆ రోజు మనం నగల కోసం చంపాం కదా ప్రసన్న, ఆ ప్రసన్నేరా దెయ్యమై మన మీద పగ తీర్చుకోడాకొచ్చింది. ఇక దెయ్యం వెంటనే ప్రసన్నలా మారుతోంది. తిరిగి మళ్లీ దెయ్యం అవుతోంది. చంపొద్దని వాళ్ళిద్దరూ ఎంత బ్రతిమాలినా ఆ దెయ్యం వినదు. వాళ్ళిద్దరి చేతే పెద్ద గొయ్యి తవ్విస్తోంది. మా జావుకి మాతోనే గొయ్యి తవ్విస్తున్నా, మమ్మల్ని వదిలిపెట్టు ప్రసన్న. దెయ్యం నవ్వుతూనే ఉంటుంది. మట్టి గాల్లోకి లేస్తోంది. ఆ గొయ్యిలో పడుతూ ఉంటుంది. అలా ఇద్దరూ ఆ గొయ్యిలోనే చనిపోతారు. వాళ్ళిద్దరూ దెయ్యాలై నవ్వుతున్న ప్రసన్న దెయ్యాన్ని చూస్తూ ఉంటారు. ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ చంపిన దెయ్యం ప్రసన్న మీద పగ తీర్చుకోవాలని వాళ్ళిద్దరూ దెయ్యాలుగా మారి చూస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.